టీడీపీ హయాంలో చేసిన ఎన్ఆర్జీసీ బిల్లులను వెంటనే విడుదల చేయాలని తెలుగుదేశం పార్టీ నాయకులు అబ్దుల్ అజీజ్ డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లా కోవూర్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎన్ఆర్జీసీ బిల్లులకు సంబంధించి వివరాలను ఆయన వెల్లడించారు. చేతన అన్న అర్జున్ మీరు రాజకీయ ఇంటర్వెన్షన్ ఎక్కువైపోయింది అధికారులకి. మేము ఒకటే చెప్తున్నాం, ఎవరి డబ్బులు వాళ్ళకి ఇండి. ఈ రోజు పోయి మా డాక్యుమెంట్స్ ఇండి, ఎఫ్టిఓస్ అప్లోడ్ చేయలేదు, ఎఫ్టిఓస్ అప్లోడ్ చేయలేని డీటెయిల్స్ ఇండి అంటే మేము మీరు వచ్చి దీని కింద ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద పెట్టుకోండి. పళ్ళు చేయించుకునేప్పుడు తెలీదా? పళ్ళు చేయించుకునేప్పుడు తెలీదా? ఈరోజు అనేక మందికి పళ్ళు జరిగి ఉంటే ఎంబుక్కులు రికార్డ్ చేయలేదు, బ్లాక్మెయిల్ చేస్తున్నారు. పని చేయించుకున్నప్పుడంతా చేయించుకొని ఈరోజు వాళ్ళకి ఎంబుక్లో రికార్డ్ చేయలే. ఎంబుక్లో రికార్డ్ చేస్తే క్యూసీ చేయించలేదు, క్యూసీ చేయిస్తే ఎఫ్టిఓస్ ఇవ్వట్లేదు. ఏంది దారుణం! మేము ఒకటే చెప్తున్నాం, ఇది కరెక్ట్ కాదు. రేపు సెప్టెంబర్ 6వ తారీఖు లోపల డబ్బులు కానీ ఇవ్వకపోతే మేమందరం కానీ నిరాహార దీక్షలు కూర్చుంటాం, మీ ఆఫీసుల దగ్గర కూర్చుంటాం. మీ ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఇళ్ల ముందు కూర్చొని నిర్బంధిస్తామని కానీ తెలియచేస్తున్నా. ప్రజలు డబ్బులు ఇవ్వడానికి ఏమండి గాడు మీకు? ఎవరి సొత్తు అది? పల్లెని ఈరోజు మేము వేసిన రోడ్లపై నడుస్తారు, వాళ్ళు డబ్బులు ఇరా. ఈరోజు విలేజెస్ ఎవరు రోడ్లపై నడుస్తున్నారు? వాళ్ళు వేసిన రోడ్లు మీ పంచాయతీ ఆఫీసులు వాళ్ళు కట్టింది, మీ అంగన్వాడీ సెంటర్స్ వాళ్ళు కట్టింది, ఆస్తికి శ్మశానాలు వాళ్ళు కట్టారు. దాన్ని ఏదో వాడుకుంటారు, డబ్బులైతే ఈరు. ఇది ఒప్పుకునేదే లేదు. ఈరోజు వ్యక్తిగతంగా అధికారులకు చెప్తున్నా, నేను అధికారుల పైన యుద్ధం ప్రకటిస్తాము. యుద్ధం అంటే ఏదో సాయిబు ఏదో యుద్ధం అనేస్తున్నాడు, ఎన్ని కత్తులు తీసుకువస్తాడు, కాదు. దీనికి రూల్స్ ఉండవు. యుద్ధం అంటే లవ్ అండ్ వార్, దెర్ ఇస్ నో రూల్. మేము అదే చెప్తున్నా, రూల్ లేకుండా కానీ మీ పైన యుద్ధం చేస్తామని చెప్తున్నా, వ్యక్తిగతంగా చేస్తాం. దయచేసి రాజకీయాల్లో ఒత్తిళ్ళకి మీరు రావద్దు.